Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఏం చేసాడు? అసలు ఫస్ట్ మా కేసీఆర్ గారు చెప్పినట్టు ఆయన ఏదో ఆయన తెలుసుకోవాలి ఫస్ట్. ఒకటి ఆ టెస్ట్ చేయించుకోమనండి. ఆ ఉమాకి ఏం తెలుసో తెలియదు, ఆ భగవంతుడి గెరుక. సాగునీరు అసలు ఇప్పుడు ఇప్పటికీ కూడా ఇంకా కూడా కృష్ణా కేడిఎస్కి సంబంధించి ఇంకా కూడా వాటర్స్ ఉన్నాం. ఆయన 5 సంవత్సరాలు ఎప్పుడు ఇవ్వలా గిట్టుబాటు. ప్రతి ఒక్క దగ్గర కూడా ప్రొక్యూర్మెంట్ ఏ ఇబ్బంది లేకుండా, హార్టికల్చర్ దగ్గర నుంచి కూడా అవసరమైతే ప్రభుత్వమే ప్రొక్యూర్ చేసుకొని ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది. అది ఆక్వా కానీ అన్ని రకాలు కానీ ఇప్పుడు టొబాకో కూడా అందరికీ కూడా ఆదేశం చేసి చేస్తుంది. ఎక్కడైనా ఉందే ఏడుందంటే ఇది కడుపు మంటలో ఉంది, ఏడుస్తున్నారు ఇళ్లలో కూర్చొని. ఇందిరా మా దరిద్రం, మేము చూస్తే ఇళ్లలో దాంకున్నాం, ఒక రూపాయి కూడా కనీసం ఒక ఇల్లు ఒకరికి కూడా ఒక కిలో కూరగాయలు ఇచ్చిన దాఖలాలు లేవు, ఒకరికి సాయం చేసిన దాఖలాలు లేవు. ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు చేపడతా ఉంది, అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంది. అతను ఏం మాట్లాడతాడో అతనికి తెలియదు. అతనుకున్న అతనున్న ఒకటే, ఒక గొంతు వేసుకొని వాగేయటం, అయిపోయింది కదా నా పని, పోయి ఇంట్లో పోయి పడుకోవటం. ఆ 4 మీడియా ఛానల్ ఉన్నాయి కాబట్టి ఆయన రాసిన రాసుకోవటం, అది తప్ప ఇంకేముంది. ఆ కేసీఆర్ చేసి చెప్పినట్టు ఆయన ఫస్ట్ ఉంది, ఆయన తెలుసుకోమని ఒకటి. ఖచ్చితంగా చెప్తున్నాం, కరోనా అనేది ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాం. ముఖ్యమంత్రి గారు గారు నా దగ్గర కూడా ఓపెన్ గా వచ్చి చెప్పారు. సో ఇది దీనికి మతానికి కులానికి రిలీజియన్ క్రీడికి అతీతిది, ఎవరికైనా రావచ్చు కరోనా. ఇట్ ఈస్ నాట్ పూర్ అండ్ రిచ్, మనిషి అన్న వాడికి ఎవరికైనా కరోనా వస్తుంది. జాగ్రత్తలు తీసుకోకపోతే మన టైం బాగాలేకున్నా కూడా ఎవరికైనా వస్తుంది. దీంట్లో ఒక మతమా ఒక కులమా, ఒక వీడి ధనవంతుడా వీడి పేదోడా, ఈయన ప్రైమ్ మినిస్టరా ఈయన అడుక్కునేవాడా, లే అందరికీ వస్తుంది. ఎవరికైనా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎలా వస్తుందో ఎలా పోతుంది ఒక చిన్న అజాగ్రత్త వల్ల కావచ్చు, ఒక తెలియని సంఘటనల వల్ల కావచ్చు, తెలియకపోవచ్చు. సో అంతేగాని దీన్ని ఆయనకు వచ్చింది కాబట్టి ఇది ఫెయిల్యూర్ అంటే, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్కి వచ్చింది, రాయల్ ఫ్యామిలీ బ్రిటిష్లో ప్రిన్స్ చార్ల్స్కి వచ్చిందండి, ఇంతమందికి వచ్చింది. స్పెయిన్లో రాయల్ ఫ్యామిలీకి వచ్చింది, కెనడియన్ ప్రైమ్ మినిస్టర్ వైఫ్కి వచ్చింది, చాలా హెల్త్ మినిస్టర్స్కి వచ్చినాయి. చాలా కంట్రీస్లో హెల్త్ మినిస్టర్స్కి, పెద్ద పెద్ద మినిస్టర్స్కి వచ్చింది, పెద్ద పెద్ద హై ర్యాంక్ ఆఫీషియల్స్కి వచ్చింది. సో దీంట్లో వాళ్ళు ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్నారు. పనిచేసినప్పుడు వాళ్ళు మేము రిస్క్లో ఉన్నాము అని తెలిసినా కూడా వాళ్ళు పనిచేస్తున్నందుకు అభినందించాలి. వాళ్ళని వెనక్కి లాగకూడదు. ఈరోజు డాక్టర్స్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, ఎన్ని వేల మంది ఎవరికి కరోనా ఉందా ఎక్కడ ఉందా తెలియకపోయినా కూడా రెడ్ జోన్లో సైతం తిరిగి తిరిగి చేస్తున్నారు. వాళ్ళని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నిన్న ఎంపీ వాళ్ళ ఫ్యామిలీలో 4 డాక్టర్స్కి వచ్చింది, దే ఆర్ డాక్టర్స్. వాళ్ళు ఇంత దాంట్లో వాళ్ళు ఎన్ని వేల మందిని పోయి ట్రీట్ చేస్తుంటారు, వాళ్ళ లైఫ్ని కరోనా మాకు రావచ్చు అనే భయం లేకుండా చేస్తే దాన్ని ఈరోజు అవహేళనగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఎంత, ఇంకా వాళ్ళ గురించి ఏం మాట్లాడాలి? ఫ్రంట్ లైన్లో ఒక డాక్టర్స్ ఫ్యామిలీ, ఎస్ మేబీ ఈజ్ అన్ ఎంపీ, ప్రౌడ్గా చెప్తున్నాం మా ఎంపీకి సంబంధించి కుటుంబంలో 4 డాక్టర్స్ ముందుకు వెళ్ళి ట్రీట్మెంట్ చేసి, ఎస్ వాళ్ళు పాజిటివ్ టెస్ట్ అయ్యచ్చు కానీ వాళ్ళు ఎన్ని వేల మందిని ట్రీట్ చేశారు. ఏ ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పే విధంగా డాక్టర్స్ ఎవరు బయటకు రాకూడదు అంటే ఒక సడన్గా ఒక హార్ట్ పేషెంట్ వస్తాడు అంటే ట్రీట్మెంట్ చేయకూడదా? దే హ్యావ్ టు గో బ్యాక్? ఇంకో వేరే జబ్బు వస్తుంది ఒక కుటుంబంలో, ఏం ఎప్పుడు ఎవరో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు ఇంట్లో ఒక సీరియస్ ఇష్యూ జరగద్ది, రాకూడదు, రావాలని ఎవరు కోరుకోం, అలా అని చెప్పి ఆ డాక్టర్ ముందుకు రాకూడదా? ఓ దేర్ లైఫ్ని రిస్క్ పెట్టి ఎవరికి ఏముందో తెలియదైనా కూడా ముందుకు వచ్చేస్తున్నప్పుడు మన సపోర్ట్ ఉండాల్సింది. పోయి వాళ్ళని మంచి చెప్పకపోయినా పర్లా, యూ డోంట్ అప్లాడ్ బట్ డోంట్ క్రిటిసైజ్. మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలా, క్రిటిసైజ్ చేయదు ఇట్లాంటి వాళ్ళని. డాక్టర్స్ కానీ, పోలీస్ అఫీషియల్స్ కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ కానీ, ఎవరైతే ముందుకు వచ్చి పనిచేస్తున్నారో వాళ్ళు మొరాల్ దెబ్బతినొద్దు. ఈ టైంలో మొరాల్ దెబ్బతిందంటే వాళ్ళు భయపడి ముందుకు రాలేదు అంటే దట్ ఈస్ మోర్ బిగర్ హామ్. మంచి చేయకపోయినా పర్లేదు, దయచేసి ఆ పోలీసు ఆ డాక్టర్స్ ఆ రెవెన్యూ ఆఫీషియల్స్ ఆ వాలంటీర్స్ ఆ సెక్రటేరియట్ స్టాఫ్ ఎంఆర్ఓస్ వాళ్ళ మొరాల్ని మాత్రం దయచేసి, మీ చౌకబార్ రాజకీయాలు, మీ చిల్లర రాజకీయాలు, మీ చీప్ పాలిటిక్స్ వల్ల వాళ్ళ మొరాల్ దెబ్బతిన తీయొద్దని మాత్రం తెలియజేస్తుంది.